అందరికీ నమస్కారం. మిత్రులారా, మతిమరుపు, ఈ మతిమరుపు సమస్య గ్రాడ్యువల్గా పెరుగుతుంది. ఒకరనే కాదు, ఒక ఏజ్ గ్రూప్ అని కాదు, అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళని ఈ సమస్యతో సఫర్ అవుతూ ఉంటారు, బాధిస్తూనే ఉంది చెప్పాలంటే. ఒకప్పుడు కాస్త ఏజ్ వాళ్ళకి వచ్చేది, ఇప్పుడేమో వాళ్లే బాగుంటున్నారు. ఈ కుర్రోళ్ళకే కష్టాలు వస్తున్నాయి, ఎందుకంటే 10 రకాల అవియేషన్స్, 10 రకాల టార్గెట్లు, ఒక్క బ్రెయిన్ ఇస్తే 10 రకాలు ఆలోచిస్తుంటారు. దాంట్లో దేని మీద ఫోకస్ ఉండదు నిజం చెప్పాలంటే. ఒక్కదాని అన్నీ చూస్తుంటారు కానీ ఎదుర్కొన్నది కనిపించండి, అంటే ఆ ఫోకస్ అనేది అవుట్ అయిపోతుంది. ప్లస్ ఏజ్తో కాస్త బ్రెయిన్ షింకేజ్ అనేది జరుగుతూ ఉంటుంది, అట్రఫీ అవుతూ ఉంటుంది. దానివల్ల కొంత జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది, అది కామన్ వచ్చేటువంటిది. ఈ పిల్లల్లో, చిన్నపిల్లల్లో కూడా చదువుతూనే ఉంటారు, ఎప్పుడు చదివేసి ఉంటారు అంటే మళ్ళీ మర్చిపోతారు. జ్ఞాపకశక్తి అసలు చదివింది గుర్తున్నట్లేదు. చాలామంది మనకి ఇప్పుడు సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 4 రోజుల్లో మైనవారికి ఓపికి తీసుకొని వస్తుంటారు. తీసుకొని వచ్చి పిల్లల్ని తీసుకొని వచ్చి, సార్ మా వాడికి చదివింది గుర్తున్నట్లేదు ఏమైనా చేయమంటారు. అరే చదివింది గుర్తు లేకపోతే ఏం చేద్దాం దానికి? దానికి మందేం ఉండదు కదా, అది జబ్బు కాదు కదా, అటెన్షన్. అటెన్షన్ లేకపోవడంలో వచ్చింది. చదివింది అయితే గుర్తుండదు, కానీ ఒక సంవత్సరం క్రితం సినిమా గుర్తుంటుంది బాగా, దాంట్లో సీన్ టు సీన్ చెప్తారు. ఎందుకంటే అక్కడ కాన్సన్ట్రేషన్ దాని మీద పెడుతున్నా, అందుకని గుర్తుండిపోయింది. ఇక్కడ దీని మీద పెట్టట్లేదు కాబట్టి గుర్తున్నట్లేదు. అది అటెన్షన్. అటెన్షన్ లేకుండా జనరల్గా, అంటే మనకు అటెన్షన్ డైవర్షన్ చేయాలని చాలామంది చెప్తారు, సార్ నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతే నాకు తెలుస్తూనే ఉంది, నేను దేని మీద మనసు కేంద్రీకరించలేకపోతున్నాను. చాలామంది మెడిటేషన్ చేయమంటే కూడా నా మనసు స్థిరంగా ఉండట్లేదు సార్, నేను అసలు ఉండలేకపోతున్నాను అని చెప్పి చాలామంది చెప్తుంటారు. ఇటువంటి ప్రాబ్లం దాన్ని క్లియర్ చేసుకోవాలి అంటే ఒక చిన్న టెక్నిక్ మీతో షేర్ చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడడం మానేయండి. ట్యాబ్లు, ఫోన్లు, ఓకే, నాది కూడా వీడియో చూడక్కర్లేదు, పక్కన పెట్టి వినండి చాలు. నేను మాట్లాడేదే కదా, నేను చూపించట్లేదు కదా. ఓకే, బాడీకి దూరంగా ఉంచాలి. ఈ రేడియేషన్ వల్ల కూడా చాలా ప్రాబ్లం వస్తూ ఉంది, విపరీతం. రోజుకి కనీసం ఇండియాలో 3 గంటల నుంచి 4 గంటల 15 నిమిషాలు యావరేజ్ వాడుతున్నారంట ఫోన్, సెల్ ఫోన్లు కానీ, గ్యాడ్జెట్ కానీ, కంప్యూటర్లు కానీ. ఇదంతా యావరేజ్, కొంతమంది 16 గంటలు వాడతారు, కొంతమంది 16 నిమిషాలు వాడతారు, దాని పక్కన పెడితే అన్ని గంటలు వాడుతున్నారు. అంత విపరీతమైన రేడియేషన్ ఉంటే మీ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే, దానికి కారణాలు ఏంటనేది మనం పక్కన పెడదాం. ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. క్యాండిల్ టెక్నిక్ అంటాం మేము, త్రాటక అని యోగాలో చెప్తారు. ఏం చేయాలంటే, రోజు ఏదో ఒక టైంలో మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఒక 5 నిమిషాల టైం మీకు కానీ దొరకగలిగితే, 5 నిమిషాలు ప్రశాంతంగా మీరు కూర్చొని ఒక క్యాండిల్ తీసుకోండి. క్యాండిల్ తీసుకొని దాన్ని వెలిగించి దాన్ని మీ ముందు పెట్టండి. ఎక్కడైనా టేబుల్ మీద పెడతారా, లేకపోతే చైర్ మీద, మీ ఇష్టం. మీకు కంటికి లెవెల్, ఈ లెవెల్లో ఉండాలి, కిందికి పైకి కాకుండా కరెక్ట్గా మీ కళ్ళకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉండాలి. ఆ లెవెల్లో పెట్టి తదేకంగా ఆ క్యాండిల్, ఆ మంట వైపు చూస్తూ, అది ఎటు తిరిగి అది ఊగుతూ ఉంటుంది కదా గాలికి, ఓకే చూడండి, అలాగే చూడండి. అది ఎవరైనా గమనిస్తే ఏమవుతుందంటే, అది కదిలేటప్పుడు మీ కళ్ళు గుడ్లు కూడా కదులుతుంటాయి. కేవలం దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి, సాధ్యమైనంత వరకు కంటి రెప్పలు ఆర్పకుండా ఉండడానికి ట్రై చేయండి. కొంచెం మెల్లగా నీళ్ళు వస్తాయి కంటికి, కళ్ళు లైట్గా మంట పుట్టి నీళ్లు లాగొచ్చి నీళ్లు కారుతాయి. అది అంటే అది రావడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే గాలి కూడా తగులుతూ ఉంటుంది కదా మన కళ్ళకి. దాంతో అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ పెరిగి ఆక్సిజనేషన్ పెరుగుతుంది, దానివల్ల నీళ్లు వాటరింగ్ వస్తుంది. వాటరింగ్ రాగానే మీరు చేయాల్సింది కళ్ళు మూసేసుకోవాలి. కళ్ళు మూసేసుకొని లోపల మీ మనోఫలకం మీద ఆ వెలుతురు, ఏదైతే క్యాండిల్ లైట్ ఉందో దాన్ని ఊహించుకోండి. ఎంతసేపు, యాక్చువల్గా అంతసేపు చూసి ఒకసారి కళ్ళు మూసుకుంటే మీకు సడన్గా పోదు, ఇంకా వెలుతురు కనిపిస్తుంటుంది మీకు. కళ్ళు మూసుకున్నప్పటికీ కూడా మీకు ఇక్కడ నుదుటి మీద అది కాసేపు తిరుగుతుంది అలా. దాన్ని ఎంత ఎక్కువసేపు మీరు మీ మనోఫలకం మీద ఉంచుకోగలుగుతారో అంతసేపు మీ బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. బ్రెయిన్ ఎక్సర్సైజ్ ఇది. స్టార్టింగ్లో మీరు ఒక 5 నిమిషాలు పెట్టగానే కళ్ళలో నీళ్ళు కారుతాయి.
కొద్ది రోజులు పోయిన తర్వాత 10 నిమిషాలు 15 నిమిషాలు ఉండగలుగుతారు మీరు కంఫర్టబుల్గా ఉండగలరు. నీళ్లు కారాలి. నీళ్లు కారడం వల్ల మీ ఐస్ హెల్త్ కూడా చాలా బాగా మెయింటైన్ అవుతుంది. గ్లోకోమా ఇటువంటి ప్రాబ్లం, క్యాటరాక్ట్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఒకటి, ఇంకొకటి, మీరు ఇది చేయడం వల్ల జ్ఞాపక శక్తి విపరీతంగా పెరుగుతుంది. స్టార్టింగ్లో కళ్ళు మూసుకోగానే ఒక 5 నిమిషాలు పోద్ది, కానీ చేయగా చేయగా ఏమవుతుందంటే అలా కళ్ళు మూసుకొని దాని మీద అలాగే ఉండాలనిపిస్తుంది. ఏముండదు, మళ్ళీ మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. బాగా నిజంగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, ఏం బోర్ కొట్టదు, అరే తమాషాగా ఉంది అనిపిస్తుంది మీకు. ఇది చేయడం వల్ల మీ బ్రెయిన్లో కొత్తగా మెమరీ సినాప్సిస్ తయారవుతాయి. అంటే మీరు ఆ క్యాండిల్ లైట్ని అలా చూస్తూ ఉన్నప్పుడు, చూసారు ఎప్పుడైనా, గమనించారా, కలర్స్ ఉంటాయి దాంట్లో, ఒకటే కలర్ ఉండదు ఎప్పుడు. ఎల్లో కలరు, ఆరెంజ్ కలరు, గ్రీన్, లైట్ గ్రీన్ కలర్, కింద బ్లాక్ కలర్, లేయర్స్ లేయర్స్ కనిపిస్తాయి మీకు. మీకు చూడగా చూడగా ఆ క్యాండిల్ లైట్ మీద, ఆ దీపం వెలుగు మీద మీకు ఇంట్రెస్ట్ కలుగుతుంది. దాన్ని అలా చూస్తున్నప్పుడు లేయర్ వైజ్ లోపలికి వెళ్తారు మీరు. ఫస్ట్ కొన మీద చూసి అలా చూసుకుంటూ లేయర్ మీకు డివైడ్ కనిపిస్తూ ఉంటుంది. అంత డీప్ కాన్సన్ట్రేషన్ మీకు డెవలప్ అవుతుంది. అక్కడ ఏ వస్తువు లేదు, కానీ దాన్ని అలాగే తదేక దృష్టితో చూస్తే మీకు ఎంటీ సినాప్సిస్ తయారవుతాయంట బ్రెయిన్లో. దానివల్ల ఏది చదివినా గుర్తుంటుంది, అలా చదివితే గుర్తుండిపోతుంది. అలాగే మిత్రులారా, నేను ఫ్లోర్లో చెప్పడం కూడా మర్చిపోయాను, చీకటి గదిలో కూర్చోవాలి, గుర్తుపెట్టుకోండి. వెలుతురంతా లైట్ లేసి కూర్చుంటే అంత కాన్సన్ట్రేషన్ ఉండదు. కొంచెం చీకటిగా ఉన్న డార్క్ రూమ్లో కూర్చొని దాన్ని ఇదిగాని చేయగలిగితే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. మిగతా ఏం కనిపించదు కాబట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. సరేనా, దీని చేయండి, నేను చెప్పడం మర్చిపోయాను. లేకపోతే మనవాళ్ళు మళ్ళీ పెట్టేస్తారు, సార్ లైట్ ఆర్పాలా ఉంచాలా, లేకపోతే ఏ లైట్ వేయాలని చెప్పి రకరకాలు పెడుతుంటారు. అందుకే చెప్తున్నాను. కాబట్టి చీకటి గదిలో చేస్తే మంచి రిజల్ట్స్ బాగుంటాయి. దీని మీద మేము సంజీవినిలో 6 సంవత్సరాల క్రితం ఒక రీసెర్చ్ వర్క్ చేశాం. ఒక స్కూల్ పిల్లలు, వాళ్ళని తీసుకొని, బాగా డల్గా ఉండేటువంటి పిల్లలు, వాళ్ళని తీసుకొని, అంటే వాళ్ళు చదివినా ఏమి గుర్తుండదు మాకు, ఫెయిల్ అయ్యే క్యాండిడేట్లు వాళ్ళు, 30 మార్కులు కూడా రావు, అటువంటి వాళ్ళ మీద ఒక చిన్న ట్రయల్ ప్రోగ్రామ్ లెక్క చేశాను, 40 డేస్ చేశాను. వాళ్ళు అంటే వాళ్ళ జ్ఞాపక శక్తి ఎలా పెరిగిందని నేను చెప్పక్కర్లేదు, అంత అద్భుతంగా పెరిగింది. అంటే ఒక 6 మంది మీద మేము చేసాం, 6 గురు 7 గురు చేసాము. వాళ్ళల్లో అప్పటిదాకా డల్ ఉన్న క్యాండిడేటు, తర్వాత 3 నెలలకి వాళ్ళు ఒకరు టాప్ ఆఫ్ ద క్లాస్ వెళ్ళాడు. అంత పవర్ జనరేట్ అయింది, చిన్నపిల్లలకి ఇంకా ఫాస్ట్గా డెవలప్ అవుతుందండి మెమరీ. అలా చదివితే ఏకసంత గ్రహి అంటారు చూసారా, అలా చదివితే గుర్తుండిపోయింది. పెద్దవాళ్ళకు కూడా ఇది చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఒకటి వస్తుంది, దాంతోపాటు బ్రెయిన్లో షింక్ అవుతూ ఉంటుందని చెప్పి బ్రెయిన్ మనం తట్టి లేపడం అనమాట, ఆయన షింక్ అవుతులే అని చెప్పి యాక్టివేట్ చేసినట్టు అవుతుంది. జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది, విషయాలను గుర్తుపెట్టుకోగలుగుతారు. సింపుల్ టెక్నిక్ చేసి చూడండి, చాలా బాగా రిజల్ట్స్ ఉన్నాయి. దీని మీద రీసెర్చ్ కూడా కండక్ట్ చేస్తున్నారు, చాలా దేశాల్లో కండక్ట్ చేస్తున్నారు. దీనివల్ల అన్ని పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయని చెప్తున్నారు. అంత అద్భుతంగా పనిచేస్తుంది. సింపుల్, మీకు కావాల్సింది క్యాండిల్ అంతే, వెలిగించడానికి అగ్గిపెట్టి ఇదిగా చేసి మీ పిల్లలకి వాడి చూడండి. ముందు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక చోట కూర్చొని ఒక 5 నిమిషాలు చేయండి. ఫ్యామిలీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మీకు అనుబంధాలు కూడా బాగా పెరుగుతాయి, రిలేషన్షిప్స్ కూడా బాగా మెయింటైన్ చేసుకోవచ్చు కదా. బాగుంది కదా, ఇలాంటి తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. అలాగే మన వాట్సాప్ గ్రూప్లు, టెలిగ్రామ్ గ్రూప్లు చాలామంది జాయిన్ అయిపోతున్నారు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి. దాన్ని డైరెక్ట్గా మీరు చాట్ చేయొచ్చు. కింద ఈ వీడియో కింద మనం ఒక లింక్ పెడతాం, దాన్ని క్లిక్ చేయండి, గ్రూప్లో యాడ్ అయిపోతారు మీరు. మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి డైరెక్ట్గా మనం చాట్ చేసుకోవచ్చు. సరేనా, మీ గ్రూప్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దాన్ని షేర్ చేస్తే వాళ్ళు కూడా యాడ్ అయిపోతారు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.